ఈ నెల 25న మెదక్ జిల్లా నర్సాపూర్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నర్సాపూర్ అర్బన్ పార్క్ ప్రాంతాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితో కలిసి సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే ప్రాంతాలు, పార్కులు అధికారులు ఏర్పాటు చేసిన ముఖ్య స్థలాలను, వాచ్ టవర్ను, చెక్ డ్యాంలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ నెల 25వ తేదీన 11 గంటల సమయంలో ముఖ్యమంత్రి మెదక్ జిల్లా నర్సాపూర్లోని అర్బన్ పార్కులు 6వ తెలంగాణకు అరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు అటవీ పునరుద్ధరణ, నర్సరీల పెంపకం కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వాటర్ చాలా మంచిది. 6వ విడత హరితహారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మెదక్ జిల్లా నర్సాపూర్ లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సో ముఖ్యంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ ప్రాంతంలో ఉండేటువంటి 1750 హెక్టార్ల అడవులను గత కొద్ది కాలంగా పునరుద్ధరణ చేయడం జరిగింది. అయితే ఈ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం జరిగినటువంటి తీరుదిద్దనులను పరిశీలించడంతో పాటు ముఖ్యమంత్రి గారు మొక్కలు కూడా ఇక్కడే నాటాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మనకు మెదక్ జిల్లాలో దాదాపు 58,000 హెక్టార్ల అడవులు ఈ జిల్లాలో ఉన్నాయి. ఇప్పటి వరకు 20,000 హెక్టార్లలో అడవుల పునరుద్ధరణ జరిగింది. ఈ సంవత్సరం మరో 12,000 హెక్టార్లలో అడవుల పునరుద్ధరణ జరపాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఈ హరితహారంలో రోడ్ల వెంట బండ్ ప్లాంటేషను, బ్లాక్ ప్లాంటేషను, ఎవెన్యూ ప్లాంటేషన్తో పాటు అడవుల పునరుద్ధరణ చాలా ప్రధానంగా మనం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. పర్యావరణాన్ని మెరుగుపరచడానికి అడవుల పునరుద్ధరణే చాలా ముఖ్యం. గత ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రంలో మరి ఈ అడవుల మీద అంతగా ఫోకస్ చేయకపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింటూ వస్తూ ఉంది. వర్షాలు తక్కువగా పడతా ఉన్నాయి. కోతులన్నీ జనావాసాల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పోతా ఉన్నాయి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ హరితహారం దేశానికి ఆదర్శంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. బహుశా భారతదేశంలో ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఎక్కడన్నా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఒకనాడు జిల్లాకే 4-5 నర్సరీలు ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పెద్ద గ్రామానికి ఒక్కొక్క గ్రామంలో 3-4 నర్సరీల స్థితికి ఇవాళ చేరుకున్నాయి.